అంటే నిజంగానే కనుక రైతులకు మంచి ప్రేమతో ఇవ్వాలంటే ఆలోచన ఉంటే గుంటడు భూమి లేక ఉన్న వాళ్ళ కలిగిన భూముల్ని లీజ్ తీసుకొని కౌలు తీసుకొని అయితే ఇలా భూతల్ని నమ్ముకొని బతుకుతా ఉన్నారు. అవసరమైతే వాళ్ళకి ఏదైనా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి ఇద్దాం తప్ప ఇట్లాంటిది ఇవ్వకూడదు అనేటువంటిది కూడా వచ్చింది. ఇవి గుసగుసలే, వారి చెప్పేంత ధైర్యం ఎవరు చేయరు. కానీ ఇవాళకి మీరు చూస్తూ ఉన్నారు పాలసీ గవర్నమెంట్ అనేది పేదల కోసం ఆలోచించాలంటుంది తప్పని తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. డబ్బులు కేసీఆర్ ఇంట్లో కాదు, ఇవి డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడేవి కాదు. ఈ సంపద రాజుల సొమ్ము రాళ్లపాల లెక్క కాదు. ఈ సంపద తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు. ఇవి తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు కాబట్టి ఆ డబ్బు ఆ వర్గాలకు ఉపయోగపడదు కాబట్టి ఇట్లా అనేకం ఉన్నాయి. ఇవాళ మనకొకటి రైతు బీమా అనిస్తున్నారు. మీరు చూడండి, రైతు బీమా అనిస్తున్నారు, సంతోషం. రైతు బీమా ఇవ్వడం అనేది ఎవరు వ్యతిరేకించరు. కానీ రైతుల కంటే కూడా దీనంగా బతికేటం రైతు కూలీలు, జీతకాలు. ఇప్పటికి కూడా పాలేర్ల వ్యవస్థ ఉంది. మా దగ్గర కన్నూరు అనే గ్రామం ఉంది, పాలేర్ల వ్యవస్థ ఇప్పటికి ఉంది. జీతకాల వ్యవస్థ, కరెంటు మోటార్ పెట్టబడేటువంటి జీతగాడు కూలోడు, బావి తవ్వడానికి పోయి పనిచేసేటోడు కూలోడు పేదోడు, అర్ధరాత్రి పూట పంట కాపల కోసం పోయేటోడు పేదోడు. అంటే పంట కాపల కాసినా కరెంటు మోటార్లు పెట్టినా పశువులు కాసేటప్పుడు పిడుగుపడి చచ్చిపోయినా ఇదంతా కూడా పేదలు ఉంటాం. మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ ఆయన కనుక చనిపోతే ఆయన శవాన్ని తీసుకుపోయి యజమాని ఇంటి ముందు వేసి ధర్నాలు చేస్తూ ఉంటాం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి. ఇది మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు, నేను మా నియోజకవర్గాల్లో పోయినప్పుడల్లా 5,000 10,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అనేది, ఎప్పుడు మమ్మల్ని ఎవరి చేతిలో పెట్టిపోయినవయ్యా, మమ్మల్ని అనాథలుగా చేసిపోతామని చెప్పి కన్నీళ్ళు కాస్తూ ఉంటుంది చిన్నపిల్లలు తీసుకొచ్చి కాలమే పడేసి. అట్లాంటి ఆలోచించి వచ్చిన స్కీమ్ ఇది. ఇవాళ ఆ రైతు కుళ్ళు పక్కకు పోయిండ్రు, లీజ్ ఫార్మర్లు పక్కకు పోయిండ్రు. ఇవాళ రైతు బీమా కేసీఆర్కి వస్తుంది, నాకు వస్తుంది, పెద్దలకు కూడా వస్తుంది, చిన్నలకు వస్తుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేసీఆర్ గారికి కూడా రైతు బీమా రావచ్చా, ఈతల రాజేంద్ర గారికి కూడా రైతు బీమా రావచ్చా, న్యాయం అవుతుందా? కానీ వారు రైతు కూలీలను విస్మరించిండు, వారు రెక్కాడితే కానీ డొక్కనలేని పిల్లలకు విస్మరించిండు, లీజ్ ఫార్మర్స్ విస్మరించిండు, నేను రైతులకు ఇస్తున్నా అని చెప్పి. అంటే ఇట్లాంటి ఇష్యూస్ ఇవన్నీ చిన్నగానే అనిపిస్తున్నచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎవరో ఈటల రాజేంద్ర అంటాడు బాగా మాట్లాడుతుండు అనొచ్చు, కానీ ఇవి సత్యాలు, ఇవి సత్యాలు, దీన్ని మనం విస్మరించే జాలం. ఇట్లా అనేక విషయాల పట్ల మాలంటలకు రిజర్వేషన్స్ ఉండే. క్యాబినెట్ మినిస్టర్గా అందరి ఆమోదంతో బయటకు వచ్చినప్పటికి కూడా తప్పకుండా రిజర్వేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి అనేక సంఘటనల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా క్యాబినెట్ ఉండదు. మెజారిటీ క్యాబినెట్ మంత్రులు ఏది ఆమోదిస్తే అది అంతిమంగా ఆచరణలోకి వస్తుంది, కానీ తప్పకుండా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే వీరి నాయకత్వంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటేనే వ్యతిరేకించినట్టు లెక్క, ధిక్కార స్వరం అన్నట్టు లెక్క. ఇవి ప్రాంతీయ పార్టీలు కాబట్టి, సెంట్రలైజ్డ్ పవర్ పాలిటిక్స్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి, ఇది నా పార్టీ అని చెప్పి ఒక ప్రైవేట్ లిమిటెడ్ లెక్క భావించే పార్టీ కాబట్టి వారికి నచ్చదు కాబట్టి న్యాచురల్గా వారు ఏదో ఒక నేపం పెట్టి మమ్మల్ని బయటికి పంపించింది. పంపించినప్పుడు చాలామంది అంటుంటారు నేను బయటికి రాలే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇన్ని రకాల బాధలు ఉన్నప్పటికీ కూడా నేను బయటికి రాలే. చివరి 2018లో నాకు టికెట్ ఇచ్చిండు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని, నేను ఫ్లోరల్గా ఉన్నా, నా జిల్లాలో అంతయ్యతో పరిచయాలు ఉంటాయి. కానీ నాకు ఒక చిన్న పాస్ కూడా ఇవ్వలే. ఏం పాసు? స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వలే. నేను అప్పటికి తిరిగి వస్తున్నా, పెద్దపల్లికి పోయి అయినా కరీంనగర్ పోయినా తిరిగి వస్తున్నా, ఒక స్టార్ క్యాంపెయిన్ పాస్ కూడా ఇవ్వలే. అంటే ఎట్లా అవమాన పరిచయంలో బయటికి చెప్పుకోలేము.
చివరికి ఇవాళ ఎవరైతే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిండో ఆయన గారు మానకొండ ఉద్యమంలో మా మీద రాళ్ళేసినాడు. మా బిడ్డల రక్తాన్ని కలచూసినాడు. వాళ్ళు 18-19 మంది మీద ఫైరింగ్ జరిగితే, దాడి జరిగితే, కొనవూపులతో గిలగిల కొట్టుకున్నప్పుడు దవాఖాన తీసుకొచ్చి చేసినాడు మేము. ఆ బిడ్డలు కాపాడుకున్నాడు మేము. రక్తాన్ని కలచూసినాడు మాత్రమే వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన గారికి డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశాడు. మేమో పార్టీకి ఓనర్లేగా, పార్టీ జెండాను, పార్టీ గుర్తును గెలిపించుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళేమో డబ్బులు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చూడు చేశాడు. నా ఇంటి మీద ఎలక్షన్ ఆఫీసర్ దాడి చేసిండు ఎలక్షన్ సందర్భంలో. ఇట్లా జరిగింది. చివరికి ఎట్లా అంటే ఒక ముఠాని డబ్బులు ఇచ్చి కొన్ని ముఠాలు తయారు చేసి మా మీద రాయించుడు, కంప్లైంట్ ఇప్పించుడు, ఏసీబీ కంప్లైంట్, ఈడీ కంప్లైంట్, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్, చివరికి మేము అంతా దోసుకుంటున్నట్టుగా పోస్టర్లు కొట్టించి ఇవన్నీ చేశాడు. అన్నీ కాదు, మీకు తెలుసు 2018లో 8 సీట్లు గెలిచింది, 2 సీట్లు మీకు రిబల్స్గా గెలిచిండు. 90 సీట్లు గెలుచుకొని కూడా క్యాబినెట్ నేయకున్నటువంటి నడిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు అంతా అయ్యేటండి. అంటే నేను ఇస్తే ఒక లీడర్ వాడు, నేను ఇస్తే ఒక పదవి, లేకపోతే లేదు. ఇది నా ఇష్టాల మీద నడిచేటువంటి పార్టీ. నా ఇష్టాల మీద నీ మంత్రి పదవి ఇస్తాన పద్ధతి ఎంత అహంకారపూర్తంగా చెప్పిండో, దానికి ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా సంబంధం చెప్పిన కూడా మీరు చూసి. ఇవన్నీ చరిత్ర. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టుగా గద్దె దించాలని చెప్పి అనుకోవట్లేదు. అనేక రకాల విషయాలను అతి దగ్గరగా చూసిన తర్వాత, ప్రజలకు పూర్తిగా తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటి నిర్ణయించుకున్నారు. ఈ ప్రభుత్వం కొనసాగడం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికి అరిష్టం అని చెప్పి రాజేంద్ర గారు స్వయంగా నీకే సవాల్ వాకి దింపిగా నీకే హుజూరాబాద్ ప్రజలకు జవాబు చెప్పు. ఇదే మా బాలకృష్ణ ఊరు చెల్లూరు గద్ద మీద నిలిచి ఆ రోజు ఏమన్నా రోజు ఈ నల్ల చట్టాలంటే రైతులకి తుడి తాడేసినట్టు అని అన్నవా అన్నదా నువ్వు చెప్పండిగా. మరి నువ్వు ఆ రోజు ఒక్క మాట, ఈ రోజు ఒక్క మాట అంటే హుజూరాబాద్ రైతులంతా కూడా పిచ్చోళ్ళు అనుకుంటావా ఇంటర్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందు మా బండశీలలు అన్నారు కౌశల గారు ఖచ్చితంగా పడతాం పట్టాలి ఈటల గారు పట్టణాలు పట్టలిపుతున్న వెళ్ళగలిగిన భయపడే ప్రసక్తి లేదు. ఎవరు ఎవరు ప్రశ్న అవసరం లేదు. ఈ ప్రాంత రైతుల తరఫున ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఈ వర్షకాలం మట్టు మా కేసీఆర్ గారు కొట్ట అంటుంటే మీకేమో పిచ్చి గిజలు వేసి నా బండి సంజయ్కి ఇంకా ఇంటర్ రాయందరికి కొడరు రాకు అదే కొట్టుకున్న ఈ ప్రాంతం సంబంధించిన పార్లమెంట్ సభ్యుడైన పండి సంజయ్ కావచ్చు, లేకుంటే ఈటల రాజేందర్ కావచ్చు, మా యాజ్ఞాన్ని వాటి కొంటరా కొనరా కంటే సూటిగా చెప్పారు. మా యాజ్ఞాన్ని వాటిలో ఎయ్యడం చెప్పి చెప్తున్నా బండి సంజయ్, ఈటల రాజేంద్ర మేము ఏపిస్తాం. మళ్ళా రేపటి మీరు కొనకపోతే మీ ఇద్దరికి హుజూరాబాద్ చేరేస్తే ఒకరి చెన్నుకుంట చేరేస్తే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. ఏదో చెప్పినా, ఏదో ఏకేసినా, ఏదో పీకేసినా ఈ ప్రాంతంలో మొత్తం తెలిసినా మొత్తం చేస్తానని అనుకుంటున్నావు కావచ్చు. అరే మందు మందు పట్టుకొని మీ భార్య భర్తలు ఊరూరులో తిరిగి మేము మంది దాకి చచ్చిపోతాం రీ తయారని తండం రా అంటే ఒక్కసారి పోనీలా అని పట్టించింది మీకు అంతే. ఇక ఇంకోసారి మీరు పట్టించాలే ఉండదు, మీరు వీగాల్సిన అవసరం లేదని అడుగుతా ఉన్నా. ఈతలు ఎప్పుడు చదవడం కేసీఆర్ గారు ఈ 7 సంవత్సరాల నుంచి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొట్టలేదా అని అడుగుతున్నాం. అరే అవునే ఈతల రాజేందర్ తుమ్మే కదా సివిల్ సప్లై మినిస్టర్ ఉంటుంది 7 సంవత్సరాల నుంచి కదా ఎఫ్సీ అంటే మా తెలంగాణ ఓట్లు ఒక్కడే కొట్టుకున్నావునా. ఇవాళ ఉన్న 28 రాష్ట్రాల ఓట్లు అన్ని కూడా కొనాల్సింది కేంద్ర ప్రభుత్వం.
కాదా, ఇది ఇంత కూడా నాలెడ్జ్ లేకుండా నువ్వు మాట్లాడితే ఇది నీకు తగదని చెప్పి చెప్తా ఉన్నా, ఈటల రాజేంద్ర గారు చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఈటల మాట్లాడతా ఉన్నారు. కేసీఆర్ ఏం చేసిండు రైతుల కళ, నువ్వే ఈ ప్రాంతానికి 18 సంవత్సరాల నుంచి నువ్వే శాసనసభ్యులు, 7.5 సంవత్సరాల నుంచి మంత్రిగా నువ్వే చేసినావు. ఈటలో ఒకటి అడుగుతున్నా, మన చివరి ప్రాంతం మధురం, నాగారం, మార్మల కావచ్చు, పాతరపల్లి, సిరిసేడు, భూజుడు కావచ్చు, లేకుంటే పత్రింపల్లి, గోపాల్పూర్, శనిగరం, మాగారపేట, కూడిపర్తి కానీ ఎప్పుడైనా నీళ్లు పోయినాయి ఎవరికి? ఎప్పుడైనా వచ్చినా ఇద్దరు ముందు నీళ్లు, అరే పోషిడికే ఈటలో రాజేంద్ర, ఆ నీళ్లు ఇవాళ 6 వరకు నీళ్లు వచ్చినాయంటే కేసీఆర్ గారు పుణ్యాల ప్రతి గ్రామంతా ఏం చేసినా అడుగుతూ కళ్ళు కలవడతావా? ఏ గెలవాలని కళ్ళు ఎత్తికెచ్చినా? ఇవాళ చివరి ప్రాంతాల్లో కూడా నీళ్లు పోతాయి. ఇవాళ కేసీఆర్ చేయబట్టి 24 గంటల కరెంటు ఇవాళ ఫ్రీ కనిపిస్తున్న కనుక కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంతకుముందు బోర్డు రీఛార్జ్ కాబోతుండే ఇవాళ రైతు ఏమో సజీవంగా ఉన్నారు. బొమ్మ గొప్పల పంటేస్తా ఉంటే మా సంజీవ్ రెడ్డి సాబు ఎప్పుడు పోయినా మోటార్లు కాలిపోయాయి, మోటార్లు కాలిపోయాయి అని ఇస్తాం. కానీ ఇప్పుడు ఏ ఒక్క దగ్గర మోటార్లు కాలిపోతుందా? అంటే ఇది ఎవరు పుణ్యాల, ఇది కేసీఆర్ గారి పుణ్యాల కాదా చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా నీళ్ళు కరెంటు ఇలా ఒకటే అడుగుతున్నా, మీ అందరు కూడా ఆలోచించండి. రైతాంగం మొత్తం ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం బాయ్ కాడ మీటర్లు పెట్టమంటుంది. మీటర్లు మీటర్లు పెడదామా? పెడదామా? మీటర్లు పెడదామా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్న ఈ బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ బండి సంజయ్ మన మీటర్ల కాక మన బోర్ల కాడ మీటర్లు పెట్టమని చెప్పి చెప్తా. పక్కలో ఉన్న ఆంధ్రాలో ఆల్రెడీ మీటర్లు పెట్టిరు, కానీ ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు ఏమన్నారు తెలుసా? నా గొంతుల ప్రాణం రోజు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టి పెట్టాలని కేసీఆర్ గారు దగ్గర చెప్తా ఉన్నా. ఇలా కేసీఆర్ గారు ఇంతకాలం చేస్తా ఉంటే ఈటల రాజేందర్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే మంచిగా ఉండదు, మర్యాద ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నా. మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, ఎవరు ఆధారే పడకూడదు. ఖచ్చితంగా మీకు ఈ ప్రాంతం నుంచి కళ్ళు సీకుంటాడు ప్రతి నేను దాన్ని అందరూ కూడా కాపాడుకుంటాం. ఎత్తు తెలిసిందే అవసరం లేదు. ఎవరు కూడా బాధపడకూడదు. మన అందరూ కూడా మొన్న బాగా కష్టపడ్డారు, దానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీరు అందరు కూడా ఇదే స్ఫూర్తితో ఉండి వచ్చే ఎన్నికలలో 2023లో తప్పకుండా మళ్ళీ మనందరం కూడా గులాబీ జెండా ఎగరేసుకున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.